హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీడిఎస్సి ప్రిపేరేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని ఫ్రెండ్స్, మరి ఏపీడిఎస్సి ప్రిపేరేటువంటి అభ్యర్థులు కూడా రోడ్లకు ఎక్కారు, ఎన్నో నిరసనలు జరుగుతున్నాయి. ప్లేకార్డ్స్ ప్రదర్శిస్తున్నటువంటి ఉద్యోగార్థులు అనేటువంటి ఆర్టికల్తో ఈరోజు న్యూస్ పేపర్లో రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. డిఎస్సికి సంబంధించినటువంటి ప్రతి క్లాసెస్ ఉంటాయి, అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. ఒక్కసారి వీడియోస్ కూడా అబ్జర్వ్ చేయండి. డిఎస్సికి సంబంధించినటువంటి ప్రతి వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మరొక చిన్న విషయము, డిఎస్సికి సంబంధించి ఎస్ఈటీ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని, ఏపీ ఎస్ఈటీ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని మనం షెడ్యూల్ ప్రకారము క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్న విషయం మీకు తెలిసిందే. కొత్తగా స్టార్ట్ చేసినటువంటి బ్యాచ్ ఈరోజు డే 3 షెడ్యూల్ జరుగుతుంది. అంటే మనది డే టు డే షెడ్యూల్ కాబట్టి కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి వారికి బాగా యూజ్ అవుతుంది అనేటువంటి ఆలోచనలతో ఆల్రెడీ చాలా బ్యాచెస్ జరుగుతున్నాయి. మరి 4 డేస్ క్రితం స్టార్ట్ చేసినటువంటి కొత్త బ్యాచ్ యొక్క షెడ్యూల్ ఈరోజు డే 3 జరుగుతుంది. ఎవరైనా విల్లింగ్ ఉంటే, జాయిన్ కావాలని విల్లింగ్ ఉంటే, ఈరోజు వరకు మాత్రమే అడ్మిషన్స్ తీసుకుంటున్నాము. ఈ బ్యాచ్ అడ్మిషన్స్ ఈరోజుతో ముగియడం అయితే జరుగుతుంది. మరి ఈ బ్యాచ్కి కేవలం 500 రూపీస్కి మాత్రమే ఆఫర్ ఇచ్చాము. ఆ ఆఫర్ ఈరోజుతో ముగుస్తుంది ఫ్రెండ్స్. మరి అవకాశం ఉన్న వాళ్ళు వినియోగించుకోగలరు. ఒక్కసారి మనం డే 3 షెడ్యూల్ చూస్తే మన ప్రాసెస్ కూడా మీకు తెలిసిందే. ఒకరోజు షెడ్యూల్ ఉంటుంది, నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉంటుంది. ఆ షెడ్యూల్లోనే ఆ టాపిక్స్కు సంబంధించినటువంటి క్లాసెస్ కూడా లింక్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. డైలీ 3 ఆర్ 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో హెవీగానే ఉంటుంది సిలబస్. మీరు ఆ రోజు ఎంతవరకు అయితే ప్రిపేర్ కాగలరో దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఒక్కసారి ఈరోజు కొంచెం హెవీ సిలబస్ కాబట్టి 3 సబ్జెక్ట్స్ ఇచ్చాము. ఒక్కసారి చూడండి, ఈరోజు షెడ్యూల్ 2nd సెప్టెంబర్ అక్టోబర్ 3rd అంటే రేపు ఎగ్జామ్ ఉంటుంది. ఇప్పుడు ఇచ్చినటువంటి షెడ్యూల్ బేస్ చేసుకొని రేపు ఎగ్జామ్ ఉంటుంది. క్లాసెస్ కూడా ఆల్రెడీ గ్రూప్లో సెండ్ చేసాం ఫ్రెండ్స్, బట్ మీరు ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు. మేము పెట్టినప్పుడే వినాలి, అప్పుడే ఎగ్జామ్ రాయాలని రూల్ లేదు. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. అప్ టు డిఎస్సి వరకు అయితే వ్యాలిడిటీ ఉంటుంది. సో మ్యాథ్స్ 5th క్లాస్ 3rd క్లాస్ డే 1 ఇచ్చాము, 4th క్లాస్ డే 2 ఇచ్చాము. ఈరోజు 5th క్లాస్ డే 3 పరంగా 1 to 5 లెసన్స్ ఇవ్వడం జరిగింది. విద్యా దృక్పథాలను బేస్ చేసుకుని డే 1 డే 2లో విద్యా నిర్వచనాలు ఏంటి, విద్యా ఆర్టికల్స్ ఏంటి, వేద విద్య, ఇస్లాం విద్య, బౌద్ధ విద్య, వీటిని బేస్ చేసుకుని డే 1 డే 2లో ఇచ్చాము. మరి ఈరోజు డే 3లో విద్యా దృక్పథాలను బేస్ చేసుకొని, చట్టాలను బేస్ చేసుకొని, అంటే స్వాతంత్రం అనంతరము, స్వాతంత్రం పూర్వం కమిటీలు ఉన్నాయి కదా, వాటిని బేస్ చేసుకొని ఇవ్వడం జరిగింది. ఒక్కసారి మీరు సిలబస్ కూడా చూడొచ్చు. ఈరోజు హెవీ సిలబస్ కాబట్టి 3 సబ్జెక్ట్స్ ఇచ్చామన్నమాట. విద్యా దృక్పథాలను బేస్ చేసుకొని ఇచ్చాము. జీకే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఎత్తైనవి, పెద్దవి, పొడవైనవి, చిన్నవి, వీటిని బేస్ చేసుకొని కంపల్సరీ ఒక బిట్టిస్తున్నాడు. ఓకేనా? సో ఇక్కడ మీకు లాస్ట్ తెలుగు కూడా ఇచ్చాము. డే 1 డే 2లో తెలుగు కూడా ఇచ్చాము, బట్ ఈరోజు హెవీ సిలబస్ కాబట్టి 3నే ఇచ్చాము. బట్ ఇంగ్లీషు, ఈవీఏ, సైన్స్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్, అన్నీ ఉంటాయి. అంటే ఒకేసారి ఎక్కువ సబ్జెక్ట్స్ చదవలేరు కాబట్టి మనము సిలబస్ని 3 ఆర్ 4 సబ్జెక్ట్స్గా డివైడ్ చేస్తూ డే టు డే షెడ్యూల్గా అలా ఒక ప్రణాళిక ప్రకారం, ఒక షెడ్యూల్ ప్రకారం నిర్వహించడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, విల్లింగ్ ఉన్న వాళ్ళు నా నెంబర్, వాట్సాప్ నెంబర్ ఆర్ కాల్ చేయాల్సిన నెంబర్ 8341949272, నా నెంబర్ సేవ్ చేసుకోండి. ఎంవీఆర్ ఆన్లైన్ ఎగ్జామ్స్ 8341949272 ఇది నా వాట్సాప్ నెంబర్, కాల్ చేయాల్సిన నెంబర్. బట్ ఎవరికైనా విల్లింగ్ ఉంటే 500 రూపీస్ ఆఫర్ ఈరోజు ముగుస్తుంది. మరి ఎవరికైనా విల్లింగ్ ఉంటే మాత్రము ఇది ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ సపరేట్గా నోట్ చేసుకోండి. ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ వచ్చేసరికి 8074177322, 8074177322, పి లక్ష్మీదేవి అని వస్తుంది. 500 రూపీస్ ఈ ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి, నా వాట్సాప్ నెంబర్ చెప్పాను కదా, నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాటు మీ పేరు, మీ జిల్లా పంపిస్తే ప్రీవియస్ బ్యాచ్లు యాక్టివేట్ చేసి డే 1 డే 2 షెడ్యూల్ మిస్ అయినాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఆ 2 షెడ్యూల్స్ కూడా మీకు పంపిస్తా, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా అవి అడ్జస్ట్ కాగలరు. ఓకే ఫ్రెండ్స్, మరి మెయిన్ కంటెంట్లోకి వెళ్తే ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నా, ప్రభుత్వంపై వ్యతిరేకత అయితే పూర్తిగా వస్తుంది. ప్రభుత్వం మన విద్యార్థులు కూడా, ఏపీ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు కూడా నిరసనలు తెలియచేస్తున్నారు కాబట్టి సో ప్రభుత్వంపై ఒత్తిడి అయితే వస్తుంది. సో 100% అయితే సడన్గా ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చు, ముందస్తు ఇంటిమేషన్ ఇంకా ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్ కూడా విద్యాశాఖ మంత్రి
సో ఖర్చు 8,000+ అని ఇచ్చాడు, సంథింగ్ 8,000+తో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాము అని ఒక ఆర్టికల్ అయితే ఇచ్చాడు. సో మనకు తెలిసి ఇంకా భారీగానే నోటిఫికేషన్ ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. బట్ ఎన్ని పోస్టులు ఉన్నా కానీ కొందరు మా జిల్లాకి పోస్టులు లేవు అనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నారు. ఫ్రెండ్స్, పోస్టులు ఉన్నాయా లేవా అనేది నేను మళ్ళీ క్లారిటీ ఇస్తున్నా, పోస్టులు ఉన్నాయా లేవా అనేది అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు, ఓకేనా, అఫీషియల్ జీవో రిలీజ్ చేసేంత వరకు ఎటువంటి పోస్టుల సంఖ్య ముందొచ్చినా కానీ అవి జస్ట్ ఊహాగానాలతో జస్ట్ ఇచ్చినట్టే, కానీ అవే ఫైనలైజ్ అని మాత్రం ఫిక్స్ కావద్దు. సో పోయేదేమీ లేదు, నోటిఫికేషన్ వచ్చేంత వరకు ప్రిపేర్ అవుతూ ఉండండి, 100% ప్రిపేర్ అవ్వండి, ఎటువంటి వెనుకంజ అయితే వేయొద్దు. మనం తెలంగాణలో కూడా చూసాము, టెట్లోనే రిజల్ట్స్ తారుమారైనటువి, ఓన్లీ 15% టెట్ క్వాలిఫై అలా ఎందుకు వచ్చింది అనేది మీకు తెలిసిన విషయమే. ఎందుకంటే పిల్లలు వ్యతిరేకతతో నోటిఫికేషన్ వస్తుందా రాదా అనేటువంటి ఆలోచనలతోనే సో వాళ్ళు ఎవరు ప్రిపేర్ కాలేదు, రిజల్ట్స్ కూడా అలాగే వచ్చాయి. సో క్వశ్చన్ పేపర్స్ మాత్రము డిఎస్సిలో మనం ఊహించినంత ఈజీగా అయితే రావు, హైలైట్ చేసుకోండి. మనం ఊహించినంత టెట్లో వచ్చినటువంటి టెట్లో చాలా ఈజీగా వచ్చాయి కదా, మాకు టెట్లో 130 వచ్చాయి, 120 వచ్చాయి, నాకు అన్నీ వచ్చు అనేటువంటి భ్రమలో మాత్రం ఉండద్దు. టెట్లో ఈజీగా, టెట్లో వచ్చినంత ఈజీగా క్వశ్చన్ పేపర్ ఉండదు. డిఎస్సిలో ఇంకోటి ఏంటంటే, ఎన్ని పోస్టులు, ఎంత తక్కువ పోస్టులు ఉన్నా కానీ వాటిలో నువ్వు మెరిట్ లిస్ట్లో ఉండాలి అంటే ఖచ్చితంగా నీ ప్రిపరేషన్ హై స్టాండర్డ్లోనే ఉండాలి. మరి కొత్తగా ప్రిపేర్ అయినటువంటి వారు నేను సాధించగలనా, ఆల్రెడీ నాకు టెట్లు కొంచెం తక్కువ వచ్చాయి, ముందు నుంచి చాలామంది ప్రిపేర్ అవుతున్నారు కదా. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటివి క్వైట్ ఆపోజిట్ ఫ్రెండ్స్. ఎవరైతే మంచి ఎఫర్ట్ పెట్టి, ఎవరైతే బాగా కష్టపడి చదువుతారో వాళ్ళని బేస్ చేసుకునే రిజల్ట్ ఉంటుంది తప్ప. సో ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కానీ సమయం ఉంది, నేను చెప్పేది ఒకటే, సమయము ఉంది. ఇంకా నేను క్లారిటీగా ఇస్తున్నా, ఏ 1% కూడా డోర్స్ అనేటివి క్లోజ్ కాలేదు. నోటిఫికేషన్ రావడానికి 100% అన్ని డోర్స్ ఓపెన్ చేసుకునే ఉన్నాయి. సో నోటిఫికేషను మనకు ఆల్రెడీ క్లారిటీ కూడా మన ఇచ్చాను, అక్టోబర్ నవంబర్ వరకు నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు. అదేంది అంత లాంగ్లో ఉన్నా కానీ రావచ్చు అంటే ఎస్ రావచ్చు. సో జనవరిలోపు ఎలక్షన్స్ అనేటివి ఎప్పుడో ఉంటాయి, జనవరిలోపు 100 ఎప్పుడైనా ఎగ్జామ్ పెట్టుకోవచ్చు. అంటే మనకి ఇంకా టైం చాలా ఉంది చూడండి. అంటే అక్టోబర్లో నోటిఫికేషన్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, నవంబర్లో నోటిఫికేషన్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నవంబర్లో ఇచ్చినా కానీ డిసెంబర్ జనవరి టైం ఇచ్చేసి 45 days ఆర్ 2 months టైం ఇచ్చేసి వెంటనే ఎగ్జామ్ పెడతారు. సో మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నాకు 45 days ఇచ్చారు, 50 days ఇచ్చారు, ఇంత తక్కువ టైంలో మేము ప్రిపేర్ కాగలమా, గవర్నమెంట్ ఇంత తక్కువ టైం ఇచ్చింది మా అభ్యర్థులకు, ఇలాంటివన్నీ జస్ట్ వేస్ట్ క్వశ్చన్స్ అనమాట. ఎందుకంటే మీకు ముందు చాలా అవకాశం ఇచ్చింది ప్రిపేర్ అవ్వని, ఇప్పుడు మనం ప్రిపేర్ కాకుండా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ మీద పడి ఏడవడం కూడా మనకు ఒక మంచి పద్ధతి అయితే కాదు. సో ఇప్పుడు సమయం ఉంది, 4 సంవత్సరాల నుంచి మీరు ఏం చేస్తున్నారు, ఓకేనా. అంటే ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సమయం తక్కువ ఇచ్చారనే బాధపడేదానికన్నా ఇప్పటి నుంచే మీరు ఆ ప్రిపరేషన్లో ఉండి సిలబస్ను కంప్లీట్ చేసుకొని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ సమయాన్ని కేవలం రివిజన్ కోసం ఉపయోగించుకుంటే ఎన్ని డేస్ ఇచ్చినా మీరు ఈజీగా మీరు అనుకున్నటువంటి గోల్ని అయితే రీచ్ కాగలరు. సో నిరుత్సాహపడద్దు. ప్రభుత్వం పైన కూడా వ్యతిరేకతతో పాటు ప్రభుత్వంపై ఒత్తిడి అయితే ఏర్పడింది. ఎందుకంటే ఏపీలో కూడా నిరసనలు ధర్నాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వంపై ఒత్తిడైతే వస్తుంది. సో ఒత్తిడి వస్తుంది కాబట్టి ఆ ఒత్తిడిని తట్టుకునేందుకు, అంటే నోటిఫికేషన్ టైము మరీ నెగిటివ్ క్రియేట్ చేసుకోరు కాబట్టి, సో వీలైనంత త్వరగా ఎప్పుడైనా సడన్గా నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంది. సో మనం నిన్న చూడొచ్చు, మొన్న చూడొచ్చు, మన అనంతపూర్లో జరిగింది నిన్న కూడా, అవనిగడ్డ కృష్ణా జిల్లాలో కూడా జరిగింది. సో చాలా వరకు నిరసనలు జరుగుతున్నాయి, భారీ ఎత్తునే జరుగుతున్నాయి. కొందరు అభ్యర్థులు పాల్గొనడం కాదు, భారీ అభ్యర్థులే పాల్గొంటున్నారు కాబట్టి సో 100% ప్రభుత్వంపై ఒత్తిడి అయితే వస్తుంది. మరి ఈరోజు పేపర్లో కూడా ఇచ్చారు, డిఎస్సి అభ్యర్థుల కేరింతలు. కేరింతలు అంటే నోటిఫికేషన్ వస్తుంది అని కేరింతలు కాదు. సో వారాహి సభ జరుగుతున్న ప్రాంగణంలో డిఎస్సి అభ్యర్థులు పవన్ అన్న, డిఎస్సి అభ్యర్థుల గోను బీను అన్న అని ప్లైకార్డ్స్లను ప్రదర్శిస్తూ గ్రౌండ్ చుట్టూ తిరిగారు. రాష్ట్రంలో 50,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని ఒకసారి, 23,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని మరోసారి, 1,000లోపే ఖాళీ ఉన్నాయని ఇంకోసారి ఇలా లెక్కలు డిఎస్ చెప్తున్నారు. బట్ మనకు మన ప్రభుత్వం వస్తే ఇవన్నీ మనకు కామనే. మన ప్రభుత్వం వస్తే 100% మెగా డిఎస్ ఇస్తాము అవన్నీ చెప్పడం కామనే. సో అవన్నీ మనం పట్టించుకోండి అని నేను చెప్పడం లేదు. ఇది ఎందుకు వీడియో అంటే జస్ట్ మీలో ఒక మోటివేషన్ అన్నమాట. అంటే గవర్నమెంట్పై ఒత్తిడి అనేది ఏర్పడుతుంది. సో మనం ఇప్పుడు ఈ టైంలో వెనుకంజ వేస్తే
వెనుకం చేసిన తర్వాత మళ్ళీ ముందుకు రావడం కష్టం ఫ్రెండ్స్. అది ఒకటి ఆలోచించండి. ఎప్పుడైనా కానివ్వండి, మన మైండ్ నెగిటివ్ మైండ్లోకి వెళ్ళిపోతే మళ్ళీ పాజిటివ్లోకి రావడం చాలా చాలా కష్టము. అందుకే నేను చెప్పేది ఎప్పటికీ పాజిటివ్ మైండ్తోనే ఉండండి, పాజిటివ్ పీస్ఫుల్ మైండ్తోనే ఉండండి, పాజిటివ్తోనే ముందు ముందంజ వేయండి. వన్స్ మీరు స్టెప్ ఇన్ బ్యాక్ స్టెప్ వచ్చారు అనుకోండి, మళ్ళీ ముందుకు రావాలంటే కొంచెం టైం టేకెన్ టైం పడుతుంది. మళ్ళీ దాన్ని అడ్జస్ట్ కావాలంటే చాలా చాలా కష్టం. కాబట్టి ఇప్పుడు వెనుకంజ మాత్రం వేయొద్దు. ఏ 1% డోర్ కూడా, ఏ 1% కూడా మనకు క్లోజ్ కాలేదు. 100% మనకు నోటిఫికేషన్ రావడానికి ప్రతి దారి ఓపెన్ చేసి ఉంది. బట్ చాలామంది అభ్యర్థులు, నేను క్లారిటీగా చెప్పగలను, ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, 99% అని చెప్పచ్చు, 99% డిఎస్సీ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు మంచి ఏరోప్లేన్ మోడ్లో ఉన్నారు. ఓకేనా, ఐ మీన్ స్లీపింగ్ మోడ్లో ఉన్నారు. ఆ రిమైనింగ్ 1% కానివ్వండి, 0.5% కానివ్వండి, జనరల్ యాక్టివ్లో ఉన్నారు. కాబట్టి ఆ యాక్టివ్లోకి నువ్వు రా. ఆ 99% ఉండేటువంటి స్లీపింగ్ మోడ్ కానివ్వండి, ఏరోప్లేన్ మోడ్లో వాళ్ళ జోలికి వెళ్లకుండా ఆ 1% 0.5%లో జనరల్ మోడ్, యాక్టివ్ మోడ్లోకి నువ్వు వస్తే నువ్వు కూడా జాబ్ అయితే సాధించగలవు. సో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. నీ ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపొద్దు. ముందంజనే వేయి, ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. పక్కా సక్సెస్ కావాలి అనుకుంటే ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఆలోచించొద్దు. ఇప్పుడు నోటిఫికేషన్ మిస్ అయితే మాత్రము మళ్ళీ నోటిఫికేషన్ రావడం చాలా చాలా కష్టము. ఇది మెయిన్గా హైలైట్ చేసుకోండి. ఏదైనా చివరి అవకాశం ఇదే ఫ్రెండ్స్, ఏదైనా చివరి అవకాశం ఇదే. ఈ అవకాశం మిస్ అయితే మళ్ళీ నోటిఫికేషన్స్ రావడం అయితే ఇంపాసిబుల్. ఉన్న అవకాశాన్ని బాగా సద్వినియోగం చేసుకోండి, బాగా కష్టపడండి. ఈ 2 నెలలు డూవార్డై అనే విధంగా ప్రిపేర్ అవ్వండి. నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా నేను ప్రిపేర్ అవుతాను, నేను ఖచ్చితంగా ప్రిపేర్ కావాల్సిందే, ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తే జాబ్ సాధించాల్సిందే అనేటువంటి ఆలోచనతో మాత్రమే ముందడుగు వేయండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరి మన ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే మాత్రము నా నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి, 8341-9492-72. మీకు రెఫరెన్స్ కోసం క్లాసెస్ కూడా ఇస్తాము. బట్ ఎంత ప్రిపేర్ అయినా కానీ ఎగ్జామ్స్ రాస్తేనే మీ ప్రిపరేషన్కి ఒక స్టాండర్డ్, అంటే ఎంతవరకు ప్రిపేర్ అయ్యాము అనేది తెలుస్తుంది. మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాము అనేది కూడా తెలుస్తుంది. మరి 500 రూపీస్ ఆఫర్ ఈరోజుతో ముగుస్తుంది. మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ కూడా సేవ్ చేసుకోండి, 8341-8074-177-322. చూడండి ఇక్కడ ఫోన్పే నెంబర్ P లక్ష్మీదేవి అని వస్తుంది, 8074-177-322.